राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पै अनुचित व्याख्यलु चेसिन टीडीपी नायकुलु पट्टाभिराम राष्ट्रंलो अलजडी सृष्टिंचिन चंद्रबाबु नायडु पै वैएसआरसीपी राष्ट्र यूथ कमिटी सभ्युलु वै प्रदीप रेड्डी मंत्रालयं पोलीस स्टेशन्लो फिर्यादु चेशारु। अंतकु मुंदु आरटीसी बस स्टाండ్ समीपंलो अंबेडकर् विग्रहानिकि पूलमाललु वेसि निवाळुलु अर्पिंचारु। అనంతరం బస్ స్టాండ్ వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు। అనంతరం మంత్రాలయం సిఐ బాస్కర్కు ఫిర్యాదు పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారే దాడులు సృష్టించి చివరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయించుకొని ఏదో ప్రజల సింపతి పొందాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు। ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఫోన్లు కాదు ఎక్కడ ఏ దేశంలో ఏ మూలలో ఏం జరిగినా తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు, చంద్రబాబు నాయుడు గారికి వెన్నుటో పెట్టిన విద్య ఇటువంటివన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ మేము ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాం। ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఎటువంటి నిందలు మన పార్టీ పైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆశీర్వది మాట్లాడారు। ఎందుకంటే మా నాయకుడు మాకు అన్ని కొన్ని విలువలతో పెట్టిన రాజకీయాలు నేర్పించాడు కాబట్టి మేము నిదానంగా మాట్లాడుతున్నాం। దయచేసి ఇటువంటి మాట్లాడడం మానుకొని ఇంకా ప్రజల్లో కరెంట్ బిల్లు ఎక్కువ ఇవ్వదు, గత ప్రభుత్వంలో కూడా కరెంట్ బిల్లు ఎవరికో ఒకరికి నంబర్ తప్పబడటం వల్ల ఎక్కువ బిల్లు పడడం జరిగింది। మనల్ని బట్టి ఏమమ్మా నీ గతంలో పాలన బాగుంది ఇప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది పాలనకి ఏమైంది, అందరికి డబ్బులు లేదు, నువ్వేం చేసినావు ఒక పెన్షన్ ఇచ్చినావు తప్ప అప్పుడు ఏమీ చేసిందిలే, అట్లా రోడ్లు వేసినావా లేదు, ఈరోజు మమ్మల్ని రోడ్లు వేయమంటాం వేస్తాం, మేము సంక్షేమం చేస్తాం రోడ్లు కూడా వేస్తాం, నీకు ఓపికగా 2.5 సంవత్సరాలు టైం ఉంది కదా, టైం అయిపోలే కదా, మేము మా పనితీరు అంతా చూసి మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్ పోతాం ఆరు ప్రజలు నిర్ణయిస్తారు, ఇప్పటి నుంచి నువ్వు అన్ని మా మీద అభాండాలు వేస్తుంటే ప్రజలు కూడా చూస్తూ ఉంటూ ఉండరు। దయచేసి ఇటువంటి మానుకొని గత ఈసారి కన్నా ఈసారి కనీసం 23 వచ్చినాయి, కనీసం దాదాపు 5-10 పెరిగేటట్టు ప్రయత్నం చేసుకోవాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు అధికారంలో రావడం అనేది ఈ ఆయన ఈ జన్మాంతం జరిగిన పని అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా అందరూ తెలియజేసుకుంటున్నాను। ఇటువంటివి ముందుకు జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మంత్రాలయం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన పార్టీ కార్యకర్త నాయకులందరూ హెచ్చరిస్తున్నారు। మీదకి అందరూ సహనంతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇటువంటివన్నీ మనకు ఎందుకులే మీ పని మీద చేయండి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు పోయినప్పుడు వచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి